మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగిసిన మూడంచెల నామినేషన్ ప్రక్రియ. అభ్యర్థుల మధ్య పోటాపోటీ, మూడు విడతల్లో ఎన్నికలు. ఎన్నికల రోజునే విడుదల కానున్న ఫలితాలు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మరి ఏపూరు గ్రామ పంచాయతీ మరి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ తెలంగాణ మరి ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాధించుకున్న తరుణంలో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తండాలను గూడాలను మరి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ మరి మారుమూల గ్రామాల్లో ఉన్న మరి గిరిజన ప్రాంతాల గిరిజన ప్రజలు మరి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. అలాంటి గిరిజన ప్రజల వైపు కేసీఆర్ గారు చూసి మరి గిరిజన ప్రజలను అభివృద్ధి చేసే దిశగా ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలుగా మరి ఏర్పాటు చేసి ఇవాళ అనేకమైన నిరుద్యోగ మరి గిరిజనులకు మరి అవకాశం ఇవాళ రాజకీయాల్లో ఇవాళ అవకాశం కల్పించే దిశగా కేసీఆర్ గారు మరి ఆలోచన చేసి ఇక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన మరి కేసీఆర్ గారికి మేము మొదటగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇవాళ అనేక మంది నిరుద్యోగులు కూడా ఈరోజు సర్పంచులుగా వార్డు మెంబరుగా మరి అవుతున్నాము అంటే అది కేవలం కేసీఆర్ గారి మరి పుణ్యమేనే అని చెప్పేసి చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే ఇవాళ గిరిజన తండాలు మరి అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న తండాలను ఇలా అభివృద్ధి చేసే దిశగా మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో మరి తండాలో మరి ఎందుకంటే తండా అభివృద్ధి చెందితేనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే మరి దేశం అభివృద్ధి చెందుతుంది. మరి కలలు మరి గాంధీజీ గారు కలలు కన్నా మరి స్వరాజ్యం రావాలంటే మరి గ్రామ పంచాయతీలలో మరి మా రాజ్యంలో మాదే పాలన ఉండాలి, మా తండాలో మాదే రాజ్యం ఉండాలనే ఉద్దేశంతోని రాజ్యాంగంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన విధంగా చిన్న గ్రామాలు మరి అలా దేశానికే మరి ఆయుపట్టు వెన్నుముకల మరి ఆ రోజు అంబేద్కర్ గాంధీ లాంటి మేధావులు చెప్పిన సందర్భంలో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి అది ఆలోచన చేసి గిరిజనులను అభివృద్ధి చేసే దిశగా ఈరోజు గ్రామ పంచాయతీగా చేయడంలో మరి మా అందరినీ కూడా ఇలా సర్పంచ్గా అయ్యే అవకాశాన్ని కల్పించిన మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా మండలం మహబూబాబాద్ గడ్డగూడెం గ్రామ పంచాయతీ తరఫున నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయ్యేటకు ఈరోజు గడ్డేల గ్రామ పంచాయతీకి వచ్చాను. మా యొక్క గ్రామ పంచాయతీకి గత జరిగిన అన్యాయానికి ఈసారి నాకు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మా గ్రామ పంచాయతీ ప్రజల యొక్క నిర్ణయానికి నేను కట్టుబడి ఉండి వారి యొక్క పూర్తి సపోర్ట్ చేస్తానని, నాకు వాళ్ళు పూర్తిగా సపోర్ట్ ఇచ్చి పూర్తి భారీ మెజారిటీతో గెలిపిస్తారని పూర్తి విశ్వాసంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. ఇదే తీర్పు 30 తారీఖు నాడు వాళ్ళు పూర్తిగా చూడబోతారు, పూర్తిగా గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నేను నామినేషన్ వేస్తున్నాను.